జగన్ మంత్రులపై వ్యాఖ్యల కేసులో అయ్యన్నపాత్రుడు అరెస్టు విడుదల టీడీపీ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని పోలీసులు అదుపులోకి తీసుకునే విషయంలో హైడ్రామా నడిచింది హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి విమానంలో రాగానే కృష్ణా జిల్లా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు ఎయిర్పోర్టు నుంచి తీసుకెళ్లారు దాంతో అయ్యన్న పాత్రుడిని అరెస్టు చేశారంటూ టీడీపీ అధినేత నుంచి పార్టీ నాయకుల వరకు మీడియాలో విమర్శలు చేశారు ఇటీవల గనవరంలో జరిగిన లోకేష్ యువగలం సభలో చింతకల అయ్యన్న పాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి జగన్ మంత్రులు అంబటి రాంబాబు రోజా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసును నోటుకు తిట్టారు ముఖ్యమంత్రిని ఉద్దేశించి సైకో గాడికి సమాధి కడతాం వాడో పెద్ద గజదొంగ ఆర్థిక ఉగ్రవాది అంటూ తిట్టారు అరే జగన్ ఆ రోజు కాదురా దమ్ముంటే ఈ రోజు పాదయాత్ర చేయరా అంటూ దూషించారు ఈ పనికి మాలను నా కొడక మనకు ముఖ్యమంత్రి అంటూ నోరు పారేసుకున్నారు టూరిజం శాఖ మంత్రి రోజాను పర్యట రంగాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా తాము కోరితే నా సొగ చూడు మామా అంటుంది అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు మేకప్ తీస్తే పగలేదడుచుకుంటాం అంటూ కించపరిచారు ఈ మాటలపై మాజీ మంత్రి పేర్ని నాని పోలీస్ స్టేషన్లో ఇదివరకే ఫిర్యాదు చేశారు దాంతో అయ్యన్న పాత్రుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అయ్యన్న పాత్రుడితో పాటు బుద్ధ వెంకన్న పైన పేర్ని నాని ఫిర్యాదు చేశారు ఈ కేసు విషయంలో అయ్యన్న పాత్రుడిని విశాఖ ఎయిర్పోర్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ తర్వాత ఎలమంచిల వద్ద అయ్యన్న పాత్రుడికి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారు అప్పటికే చంద్రబాబు పోలీసులకు వార్నింగ్ కూడా ఇచ్చేశారు అయ్యన్న పాత్రుడు అరెస్టును ఖండిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు జగన్ మాటలు విని పోలీసులు హద్దుమెరితే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు